హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడాని కోసం ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ చూపిస్తాను మీకు. ఇప్పుడు అసలే మనకి ఈ కరోనా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా చేసుకోవడానికి గల ఆహారాలన్నీ మనం ఇప్పుడు కొంచెం వాడుతూ ఉండాలి. ఇవన్నీ వెజిటబుల్స్ కదా, ఇవి చాలా నీట్గా కొంచెం ఉప్పు నీటిలో వేసి కడగండి. కడిగిన తర్వాత ఈ క్యారెట్, ఇవి 3 క్యారెట్లు తీసుకున్నాను. కీర ఇది అనప ఇలా లేతగా ఉండేది అనపకాయ 1-3, టమాటో ఇది, బీట్రూట్ 1. ఇవన్నీ నీట్గా కడిగి మనం తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకుందాము. మీకు ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలని చూపిస్తాను. ఇలాగా అన్ని ముక్కలు కోసుకుందాం. ఇలా చూసారు కదా, అన్నీ మనం పీల్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే మనం మిక్సీ తిప్పడానికి ఈజీగా ఉంటుంది. కీర బాగానే ఉంటుంది కదా, కొంచెం 1-3 వరకు ఇవి సరిపోతాయి. 2 కీర, 1-3 క్యారెట్లు, బీట్రూట్ 1 వేయండి. టమాటా 3-4 వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇవన్నీ అందరూ తినేవే, పచ్చివి తింటాం కాబట్టి ఈ జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది. తినలేము తాగలేము అనే భయం ఉండదు. ఇది జ్యూస్ కదా తాగడానికి, మామూలు పచ్చి తింటాం కాబట్టి ఈజీగా తాగేదాన్ని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ పలచగా కోసుకుంటే మనకు ఈజీగా ఇవన్నీ కూడా ఇలా కోసుకుందాం. అన్నీ ఇలాగా ముక్కలుగా కోసుకున్నాం కదా, టమాటా ఇలా చాక్తో కోసుకోండి. చూసారు కదా, ఆనపకాయ, ఇది క్యారెట్, కీర, బీట్రూట్, టమాటా ఇవి మనం మిక్సీకి ఇలా తీసుకొని, ఈ ముందు వాటర్ ఉంటాయి కాబట్టి ఇది మిక్సీ తిరగడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం ఫస్ట్ ఇలా వేసుకుంది, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 సార్లు తిప్పుకుందాం. క్యారెట్ ఆనపకాయ కూడా టేస్ట్గా ఉంటుంది, ఏమవుదు బాగానే ఉంటుంది. ఇలాగ కొంచెం వేసుకొని ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా, తిరుగుతాయి బాగా. 2 సార్లు తిప్పుకుంటే మనకి జ్యూసు చాలా బాగా వస్తుంది. మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా, ఇగోండి ఇలాగ వస్తుంది మనకి పేస్ట్. ఎక్కువ ఉందని నేను 2 సార్లు తిప్పాను, ఇలా వస్తుంది పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం ఇలాంటిది కాటన్ క్లాత్ బ్యాగ్స్ ఉన్నా లేకపోతే కాటన్ క్లాత్తో కానీ ఇలాంటివి చేసుకోండి. ఇది నీట్గా కడిగి ఉంచాను నేను. ఇలాగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇలా వేసాం అనుకోండి, ఇందులోనే మనకి జ్యూసు చాలా ఈజీగా వస్తుంది. ఏవి మనం జల్లీగా అవి పెట్టేకంట ఇలాగా ఈ బ్యాగ్లో ఇలా మనము మిక్సీ చేసిన పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇంత ఇలా పేస్ట్ లాగా ఉంది కదా, మనకి జ్యూస్ ఏమి వస్తుంది అనుకుంటాం. చూడండి, మీకే తెలుస్తుంది మనకి ఎంత జ్యూస్ వస్తుంది అనేది. ఇలాగా మొత్తం మీకు చూపించాను కదా, అవే 3 క్యారెట్లు, 3 టమాటా, 1 బీట్రూట్, 1 ఆనపకాయ ముక్క. చూసారా, మనం ఇంకా పిండకు ముందే వచ్చేస్తుంది. ఇదే అసలు ఒరిజినల్ జ్యూసు. చూసారా, మనకి ఐరన్, కాల్షియము, పొటాషియము, అన్ని రకాల విటమిన్స్, లవణాలు ఇందులో ఉంటాయి. ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ గట్రా ఎక్కువగా ఉండవు కదా, మరి వెయిట్ పెరగడానికి అడిగి ఉపయోగపడదు కాబట్టి ఇది చాలా మంచి జ్యూసు. ఎక్కువ మనకి వ్యాధి నిరోధక తక్కువ ఉన్న వాళ్ళు, మన సోడియం లెవెల్స్ అందరికీ తగ్గిపోతున్నాయి, అవన్నిటి వల్ల మనకి నీరస రావడం, కళ్ళు తినడం ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల ఇలాగా రోజు చేస్తా అయితే మంచిదే, కానీ మన మంచి ఆహారాలని రుచి లేకుండా ఉన్నాయనే ఫీలింగ్తో చాలా టేస్ట్ ఉంటుంది. ఇది టీగా చాలా బాగుంటుంది, కానీ మనం తాగం కాబట్టి వారానికి ఒకసారి 2 సార్లు అయినా కనీసం ఇలా చేసుకోండి. ఎలాగ మన కూరగాయలు అన్నీ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ మన ఇంట్లో ఉన్నవే ఇంగ్రీడియంట్స్ అన్నీ, కాబట్టి ఏమీ లేదు. మనం వండక్కర్లు వేడి చేయక్కర్లు, జస్ట్ బాగా నీట్గా కడిగేసి
చిన్న ముక్కలు కోసి మన ఇంట్లో ఉన్న మిక్సీ తోటే తిప్పేసుకుంటే చాలు. చూసారా ఎంత జ్యూస్ వస్తుందో. ఇది మనం ఒక ముగ్గురు వరకు తాగవచ్చు, ఎక్కువ తాగలేమన్నా నలుగురు వరకు కూడా తీసుకోవచ్చు. ఇది బాగా మనకు వ్యాధి నిరోధశక్తి పెంచుతుంది. ఇదంతా మనం ఇలా చేసిన తర్వాత ఈ పిప్పు ఉంది కదా, ఇది మనకి దేనికి యూజ్ అవ్వదు, అందులో ఇంకేమి విటమిన్ సి ఉండవు, అంతా మనకి వాటర్లోనే వచ్చింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు తిప్పేటప్పుడు వాటర్ వేసారేమో అని డౌట్ రావచ్చు మీకు, అస్సలు వాటర్ వేయలేదు. ఇది టమాటాలు ఉంది, ఆనపకాయలు ఉంది, ఉన్న వాటర్తోటే మనం ఇప్పుడు ఇది తిప్పాం. కీరా కూడా బాగా వాటర్ ఉంటుంది కదా, అందుకే అసలు మామూలు వాటర్ వేయకండి. వేస్తే మళ్ళీ మనకి ఆ లవణాలు అవన్నీ ఎక్కువ ఉండవు కదా, మళ్ళీ మంచినీళ్ళు తాగినట్టే. అలా కాకుండా ఇలాగే తిప్పుకొని ఇదే ఈ పళ్ళు ఇవి కూరగాయ ముక్కలతోటే వచ్చిన జ్యూస్ అయింది. ఒక్క చుక్క కూడా నేను వాటర్ వేయలేదు. మనం అందుకే తిప్పేటప్పుడు క్యారెట్ బీట్రూట్ కొంచెం ఆనపకాయ ముక్కలు టమాటా అలా కొంచెం కొంచెం ఇవి అవి కలిపేస్తే మనకి ఈజీగా మిక్సీ తిరుగుతుంది, బాగా వస్తుంది. వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నాను రా, అలాగే అనకూడదు కదా, నువ్వు తాగుతావు కదా, తేనేసి ఇస్తాను కదా, మనం తాగే కదరా, మా మనవరా వేస్ట్ చేస్తున్నావని అడిగేస్తుంది అప్పుడే. ఇలాగా అంతా వచ్చింది కదా, బాగా ఇలా పిండుకోవాలి. అంతా మనం తీసిన తర్వాత జ్యూస్ అంతా వచ్చాక మనకి ఇలాగా పిప్పులాగా ఇది పిప్పులాగా వచ్చింది. చూసారా మనం అనుకోవచ్చు కూరగాయలదే కదా కూరల్లో వేసుకోవచ్చు, ఇందులో ఏది ఉండదు వేస్ట్. ఇంట్లో పెద్ద మామూలు ఇండివిజువల్ అవసరం మొక్కలు ఉంటాయి కదా, అందులో వేసేసుకుంటే అటు ఎరువులాగా ఉంటుంది, కానీ మనకైతే యూజ్ అవ్వదు. ఏది లేనప్పుడు డస్ట్బిన్లోనే పడేయండి. మనం ఏది ఎంత ఈజీ చూడండి, బ్యాగ్లో పెట్టడం వల్ల ఇంత జ్యూస్ తీయగలుస్తున్నాం, ఇలాగ ఈజీగా కూడా మనం పిండుకోగలుస్తున్నాం. ఇలా చేసాం కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఇది జ్యూస్ని ఎలాగ మనం సర్వ్ చేయాలి, ఎలా తాగాలని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది వేస్ట్ చూపిద్దామని, వీడియో కొంచెం పెద్దదైనా తెలియని వాళ్ళు బాగా ఏదైనా మనం చేసామంటే పద్ధతిగా చేసుకోవాలి కదా, అందుకోసం చూపిస్తున్నాను. ఈ వేస్ట్ మనం పడేయచ్చు, ఇది మనం తీసుకున్న జ్యూస్. దీనికి మనం చెప్పు, ఒకరికి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోవచ్చు. కొంతమంది ఇలాగే తాగుతారు, అలా కూడా తాగేయచ్చు. ఏవి అక్కర్లేదు తేనె అక్కర్లేదు అనుకుంటే తాగేయచ్చు. ఇవ్వండి, ఇది పెద్ద స్పూన్ కదా, నేను ఒక స్పూన్ వేస్తున్నాను. రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు పర్వాలేదు, షుగర్ లేని వాళ్ళు. ఇలాగా తేనె వేసుకొని మనం ఆ గిన్నెలోనే కలిపేసుకోవచ్చు అంటారు కొంతమంది, ఏ తేనె వేయకుండా కూడా తాగుతారు కాబట్టి నేను కలపట్లేదు. ఇది దీనికి మొత్తం ఇది ముగ్గురికి సరిపోతుంది కాబట్టి ఇలాంటి నిమ్మకాయ ఒకటి నిమ్మకాయ తీసుకోండి. ఇది జ్యూస్ ఇలా తీసుకుందాం, ఇది కొంచెం పిక్కల పడవు కదా. ఓకే ఓకే ఓకే, ఇలాగా జ్యూస్ తీసేసుకొని సగం జ్యూస్కి నేను ఒక పెద్ద నిమ్మకాయ చెక్క తీసుకున్నాను. చిన్నదంటే ఒక కాయ వేసుకోవచ్చు, పెద్దదైతే చిన్న కాయలు ఉన్నాయనుకోండి రెండు. ఈ మొత్తం జ్యూస్కి రెండు నిమ్మకాయలు పడతాయి. మనకి పులుపు ఇష్టం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టమే. ఇది సి విటమిన్ కదా, నిమ్మకాయ చాలా మంచిది. బాగా జ్యూస్ని మనం అందులో మనకి ఏది అడ్డు ఏది ఉండదు చాలా. చూసారా అది మనం ఆ క్లాత్ దేయడం వల్ల ఆ బ్యాగ్స్ అందరికీ ఉంటాయి. కొంచెం నీట్గా ముందు కడిగేసి ఉంచుకుంటే మనం ఇలా వడపెట్టేసుకోవచ్చు. తాగడానికి కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కళ్ళు మూసుకొని ఏదో విషం తాగినట్టు తాగకుండా చప్పరించుకుంటూ అలా తాగడం వల్ల మన లాలాజలం ఇవి వెళ్ళడం వల్ల చాలా బాగా అరుగుతుంది, మంచి పోషక పదార్థాలు అందుతాయి. కనీసం వారానికి రెండు రోజులైనా ఇలా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. అన్నీ బాగా కలుపుకోండి.
అందరూ ఇలా తేనె నిమ్మకాయ వేసుకోవచ్చు. కొంతమందికి ఇలాగే జ్యూస్ తాగడం ఇష్టం ఉంటుంది, అలా కూడా తాగొచ్చు, ఏం కాదు. అంటే తేనె వేయడం వల్ల కొంచెం క్యాలరీస్ కొంచెం ఎక్కువ యాడ్ అవుతాయి అంతే. ఈరోజు మనం ఉదయం లేచిన తర్వాత వాటర్ తాగిన తర్వాత ఏదో మనం టీలు అవి ఆ రోజు కనీసం ఆ రోజైనా టీ కానీ పాలు కానీ ఇలాంటివి తాగేవాళ్ళు మానేసి ఈ జ్యూసు మార్నింగ్ తాగడం వల్ల చాలా మంచిది. 8-9 లోపు తర్వాత ఈ తాగిన 1 గంట తర్వాత మనకు అలవాటైన టిఫిన్లో మరి ఏదో ఒకటి తీసుకోవచ్చు. చాలా మంచి జ్యూస్ ఇది, చూడండి. మీరు కూడా ఇలా చేయడానికి ట్రై చేయండి, టేస్ట్ చూస్తున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి వారానికి 2 సార్లైనా ఇలా చేస్తారని నేను ఆశిస్తున్నాను. దీనివల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి బాగా వస్తుంది. పచ్చివి కదా తినకూడదని ఫీలింగ్ అక్కర్లేదు. ఇవన్నీ మనం పచ్చిగా తినే కూరగాయలే నేను వేశాను. ఇవి మంచిదే, నీట్గా కడుక్కుంటే చాలు, బాగా తొక్క తీసేస్తాం కదా, మంచి విటమిన్స్ ఉంటాయి. ఇలా చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంతవరకు ఓపికగా విన్నందుకు కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.